అమ్మా ధర్మం చేయమా ధర్మం చేయమా ధర్మం చేయ అమ్మా ధర్మం చేయమా బాబు అమ్మా ధర్మం చేయ బాబు అమ్మా బాబు 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 ధర్మం చేయ బాబు బాబు తాతా ఎమడొచ్చండు ఆకులు నాకేవాడి కాడికి మూతులు నాకేవాడు రావటం అంటే ఇదే. మనమే నలుగురు కాడ 4 రూపాయలు అడుక్కుంటంటే అందులో ఈడుకు రూపాయి వాట. ఈ ఏరియాలో పెద్ద రౌడీ అంటవాడు. ఈ ఏరియాలో ఎక్కడ మంచి జరిగినా చెడు జరిగినా వాడికి రౌడీ మామూలు ఇవ్వాల్సిందే. అమ్మా नी संगते नैने इकड़ कुर्चो अड़को इधना बाबूगार स्थलवा गुंडू कटावा अना अड़कना चेजा अड़कना सिग्गेड़ लेदा नीक कबूर्ल रोजू विनेवे मुझे रूपये दी पावला एम चेस చుట్టుపక్కల ఊర్లలో ఈ గుడికి చాలా పెద్ద పేరు ఉంది. మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని అందరి నమ్మకం. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ బావున్నారా మాస్టర్? నేను మాస్టర్ కాశీని, రంగయ్య పెద్ద కొడుకుని. ఓ నువ్వా, బావున్నావా? బావున్నాను మాస్టర్. మీరిక్కడ? ఇవాళ పొద్దునే వచ్చాం మా ఆవిడ. మీ ఊరు గుడి చాలా ఫేమస్ కదా, చూపిద్దామని తీసుకొచ్చాను. మళ్ళీ సాయంత్రం బస్కి వెళ్ళిపోతాం. మీ వాళ్ళంతా కులాసానా? మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఏముంది, ముష్టెత్తుకుంటూ మా పరువు తీస్తున్నాడు. సరే నేను వెళ్ళొస్తాను మాస్టర్. అలాగే. ఎవరండి అతను? రంగయ్య కొడుకు. ఓ నీకు రంగయ్య ఎవరో తెలియదు కదా. ఈ ఊరు ఎలిమెంటరీ స్కూల్లో 4 ఏళ్ల క్రితం పనిచేశానని చెప్పాను కదా. అప్పుడు ఆ రంగయ్య ఇంటి ఎదురుగా ఉన్న వాటాలో నేను మా అమ్మ అద్దెకుండేవాళ్ళం. బాబు ధర్మం చేయ బాబు, అమ్మా ధర్మం చేయ, అమ్మా ధర్మం చేయ బాబు, బాబు ధర్మం చేయ బాబు, అమ్మా బాబు కుంటోండి బాబు, ధర్మం చేయ బాబు బాబు. నువ్వు నువ్వు రంగయ్యవి కదూ? అవును బాబు. తమరు శ్రీధర మాస్టర్ కదూ? అవును బాబు. తమరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మళ్ళీ గాని ఊరు బదిలీ వచ్చారా? పెళ్లి చేసుకున్నారా బాబు? అవును రంగయ్య, మీ ఊరు గుడి చూపిద్దామని మా ఆవిడ్ని తీసుకొచ్చాను. అసరే నువ్వేంటి ఇక్కడ ఇలా? ఆ కాలపురుషుడు నన్ను ఇలా అనుగ్రహించాడు బాబు. అసలు ఏమైంది, ఈ ప్రమాదం ఎలా జరిగింది? బాబు ముందు మీరు గుళ్ళోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకురండి, మళ్ళీ గుడి మూసేస్తారు. వచ్చిన తర్వాత నా కథంతా వివరంగా చెబుతాను. వెళ్ళండి బాబు, వెళ్ళండి అమ్మా. ఓ మై ముహూర్తోసు ముహూర్తోసు శ్రీ పద్మా తలవేలు మంగసం తస్య శ్రీ సప్తగిరి వెంకటేశ్వర వెంకటేశ్వరం ప్రీతి అర్థం తమానిస్య ఆద్య బ్రాహ్మణ ప్రసాదమణ్య శ్రీ సుబాలు క్షేత్రం సాంతం వాసర వసర ద్వాదశ్యాం సుమో శ్రీ నక్షత్ర శుభయోగే ఏవం గును శుభదిన మనిస్య యజమానస్య గోత్ర భోస్య శ్రీధర నామదేశ్య ధర్మపత్ని లక్ష్మీ నామదేశ్య సకల ఆయురార్ఘ సకుటుంబం క్షేమ స్థైర్య విజయ అభయ ధర్మార్థ కామ మోక్ష చతుర్థ ఫలసి పద్మా తల్వేల్మంగసం తస్య శ్రీ వెంకటేశం కరుణా కృపా కటాక్ష ఫలసిద్ధ్య శ్రీ పద్మా తల్వేల్మంగసం తస్య శ్రీ వెంకటేశం దేవతోభ్యో నమః.
దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా మారిపోయింది మాస్టరు మా బ్రతుకు. నేను పుట్టినప్పటి నుంచి దరిద్రంతో పోరాడుతూనే ఉన్నాను. మా కుటుంబం లోకుల పాలట వినోద ప్రదర్శనంగా మారిపోయింది. అంటే నీ పిల్లలిద్దరూ పనిచేయడం లేదా? చేస్తున్నారు బాబు, నాకు తలవంపులు తెచ్చే పనులు చేస్తున్నారు. వాళ్ళు నాకంటే ఎన్నో దశాబ్దాలు వెనుక పుట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. న్యాయం, ధర్మం, నీతి ఇలాంటి నైతిక విలువలంటే వాళ్ళకి అస్సలు నమ్మకం లేదు. డబ్బు అవసరం అనిపించినప్పుడల్లా చేతులు ముడుచు కూర్చోకుండా కొంచెం కొంచెం సప్రయోజకత్వాన్ని వెలగబెడుతూ ఉంటారు. అంటే ఏదైనా వ్యాపారం అది? వ్యాపారమా పాడ? ఒకడ రౌడీ మామూలు వసూలు చేసుకుని ఇంకొకడ దొంగతనాలు మరిగి ఊళ్ళో వాళ్ళందరి చేత చీ అనిపించుకుంటున్నారు. ఇంతకుముందు మేము గుళ్ళోకి వస్తుంటే మీ పెద్దబ్బాయి కనిపించాడు. అవునమ్మా, రౌడీ మామూలు పేరుతో ఇక్కడున్న ముష్టోళ్ళ దగ్గర కూడా ముష్టెత్తుకుంటున్నాడు. అవును, నీకిద్దరు ఆడపిల్లలు ఉండాలి కదా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసావా? పెద్దదాని పెళ్లి బాగానే చేశాను మాస్టారు. సాటి బంధువర్గంలో నామోషి రాకుండా 10,000 అప్పు కూడా చేశాను. ఆ అప్పు తీరాక చిన్నదాన్ని పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ ఏం జరిగింది? ఆ దిక్కు మాలింది. నా అసమర్థత మీద దెబ్బ కొట్టింది మాస్టారు. నేను తలెత్తుకోకుండా చేసింది. ఆ రోజు నీకే చెప్పాను. ఏం తగ్గించుకుంటున్నావు? చేసిన నిర్వాకం చాలదని అడు. రావే, రమ్మంటేను. ఇదిగో నీ కూతురు, వీడిని పెళ్లి చేసుకో. అనియా, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆయన ఈ ఇంట అల్లుడు, వాడు వీడు అంటాం మంచిది కాదు. పోనీలే బాను, అవటాన్ని నా బావమరిదే అయినా ఈ ఊళ్ళో పెద్ద రౌడీ కదా, వాళ్ళ భాష అలాగే ఉంటుందిలే. అమ్మా చూసావా ఆయన సంస్కారం ఎంత గొప్పదో. నోర్మి, దమ్మిడి ఆదాయం లేని వాడిని పెళ్లి చేసుకొచ్చింది చాలక, సమర్థింపు ఒకటి. మామయ్య గారు, ఏంటిది పైసా ఖర్చు లేకుండా మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఆనందించి ఆశీర్వదించాల్సింది పోయి ఇలా అభండాలు వేస్తారేంటి? పెద్దవాళ్ళు గనక, తనకు అన్నవాళ్ళు గనక మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. ఇష్టమైతే ఆశీర్వదించండి, కష్టమైతే వదిలేయండి. పదవాన్ని వెళ్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? కాశీ. వాళ్ళని వెళ్ళని నాన్న. మీరు లోపలికి వెళ్ళండి. ఆ విధంగా నా చిన్న కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ సంగతి ఊరంతా తెలిసిపోయింది. కొంతమంది నా మీద సానుభూతి చూపించారు, కొంతమంది వేలెత్తి చూపించారు. మొత్తం మీద ఆ వినోద ప్రదర్శనలో అందరికీ నేను ఒక ఆట వస్తువును అయిపోయాను. ఓ బీడి కట్టి అమ్మా. ఏం రంగయ్య, నీ చిన్న కూతురు పెద్ద గ్రంథమే నడిపిందంట. పోస్ట్ మాస్టర్ కొడుకుని వల్ల వేసుకుని గుళ్ళో పెళ్లి చేసుకుందంట. అయినా నీ కూతురు అంత వ్యవహారం నడుపుతుంటే నువ్వు అసలు పసిగట్టలేదా, లేకపోతే నాకెందుకులే నువ్వు ఊరుకున్నావా? ఇది కరెక్టు. పైగా ఇంట్లో వాళ్ళంతా మన రంగయ్యని ఓ వెర్రిబాగుల వాళ్ళ జమకట్టేశారు. వెళ్ళామా ఇదిగాడు మాట విందు. కొడుకులేమో లెక్కే చేయరు. ఏదో ఆ పెద్ద కూతురు జాతకం బాగుంది గనక హాయిగా కాపురం చేసుకుంటుంది. పోన్లేరా, పాపం రంగయ్య బాధలు రంగయ్యవి. అసలే ముద్దుల కూతురు ఆ బేవర్స్ కురాన్ని కట్టుకుందన్న బాధని తట్టుకోలేకపోతున్నాడు. మనం మళ్ళీ అదే విషయాన్ని తోటం ఎందుకు? ఇంతకీ ఆ కుర్రాడు అదే ఆ పోస్ట్ మాస్టర్ గారు అబ్బాయి ఉద్యోగం ఏమైనా చేస్తున్నాడా? ఆ విషయం అమ్మాయిని అడగాలి. అంటే నీకేం తెలీదా? తెలుసుకోవాలనిపించలేదు. మరి వాళ్ళు ఏదే కాపురం పెట్టారు కదా, రోజెల గడుస్తుందో పాపం. పోన్లేరా, వాళ్ళ బాధలు వాళ్ళవి. మొత్తానికి కూతుళ్ళ కథ అయిపోయింది, మరి కొడుకులే వెలగబెడతాలో చూడాలి. ఏమి రంగయ్య ఏమంటావు?
నా కొడుకులిద్దరూ ఏం వెలగబెడుతున్నారు? మీకు ముందే చెప్పాను కదా మాస్టారు, పెద్ద కొడుకు ప్రయోజకత్వం ఏమిటో మీ కళ్ళతో మీరే చూశారు. ఇక చిన్న కొడుకు చేతివాటం బాగా మరిగాడు. ఏ పూట కాపూట ఇంటి మీదకి ఏ గొడవ తెస్తాడోనని హడలు చచ్చేవాళ్ళం. కంటి మీద కునుకు పట్టేది కాదు. ఒకరోజు గుళ్ళో దొంగతనం చేశాడని ఊళ్ళో వాళ్ళందరూ తరుముకొచ్చారు. ఒరే ఏమిట్రా, ఏం జరిగింది? ఏముంది, మళ్ళీ నీ కొడుకు ఘనకార్యం చేస్తుంటాడు. ఎవరో తరుముకొస్తుంటే ఇంట్లో దూరాడు. ఏడి ఎక్కడా, వీడు ఎక్కడా? ఎవరు, ఇంకెవరు? నీ కొడుకు. ఏమిటండి, ఏమిటి దౌర్జన్యం? నా కొడుకు ఏమన్నా తప్పు చేస్తే బయటికి పిలిపించి అడగాలి, గాని ఇలా మంచి మర్యాద లేకుండా ఇంట్లో చొరబడ్డానా? అబ్బో, కోర్టులో జడ్జి గారు అడిగినట్లు అడుగుతున్నాడండి. వెనకటికి ఎవరో ముగుండు కొట్టి మోసాలెక్కినట్టు కొడుకును ఇంట్లో దాచి మనల్ని వీధిలో నిలబడమంటున్నాడు. పూజారి గారు మాట మెరకండి, నా కొడుకుని నేనేమి లోపల దాచలేదు. అబద్ధాలు చెప్పకు, మీ వాడింట్లో చూడటం మేము చూసాం. అయినా మీ వాడి అగడాలు మితిమీరిపోతున్నాయి. 10 రోజుల క్రితం పరమేశ్వరం గారి తోటలో 2 అట్టికాయలు దించుకుపోయాడు. 4 రోజుల క్రితం నాగుల తోటలోంచి కొబ్బరి బండాలు దించుకుపోయాడు. ఇదిగో గతం గురించి ఇప్పుడెందుకయ్యా, ఈ రోజేం ఘనకార్యం చేశాడో అది చెప్పుదాం. ఏం చేశాడు బాబు? ఏం చేశాడా, మధ్యాహ్నం పూజారి గారు గుడి మూసి ఇంటికి వెళ్ళాక రహస్యంగా గర్భగుళ్ళ దూరి 1.5 గంట దొంగిలించాడు. మీరు పొరపడుతున్నారు, మా వాడు అలాంటి వాడు కాదు. వీళ్ళతో చెప్పేది ఏమిటయ్యా, మనం వీళ్ళ రచ్చబండ కాడికి పిలిపించి పంచాయతీ పెడితే సరిపోయింది. పదండి ప్రెసిడెంట్ గారికి చెప్దాం. అలా తల వంచుకు నిలబడితే తగు తీరుబాటు కాదు. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు బాబు? దొంగోడన్న ముద్ర పడిన తర్వాత ఊళ్ళో ఏ దొంగతనం జరిగినా ముందు నా కొడుకు మీద నేరం మోపుతున్నారు. అంటే నీ కొడుకు గుళ్ళో గంట దొంగతనం చేయలేదంటావు? లేదు బాబు, ఆ దొంగతనానికి నా కొడుకు ఎటువంటి సంబంధమూ లేదు. ఇదిగో మంగమ్మ, పాత పాటే పాడకు. మీ వాడు ఈవేళ మెట్ట మధ్యాహ్నం దేవుడి గుడిలో గంటను సైకిల్ వెనక్కి కట్టుకుని పోవడం చూసిన వాళ్ళున్నారు. అక్కడికి వెళ్ళి వాకపు చేస్తే నిజాలు బయటపడతాయి. దొంగతనం చేసింది రుజువు అయితే శిక్ష ఎక్కువ అవుతుంది. ఎందుకు వచ్చిన గొడవ, నేరం ఒప్పుకోమని చెప్పు. రంగయ్య, నిన్ను చూస్తే ఓవైపు బాధగాను మరోవైపు జాలిగాను ఉంది. నువ్వైనా నీ కొడుకు నచ్చ చెప్పు. నా మాట ఎవరంటారు బాబు? నా బ్రతుకంతా ఒక తమాషా అయిపోయింది. మన ఊరి ఉట్ల తిరణాలలో ఒంటి నిండా ఆవదం పూసుకుని బంకమట్టి రాసిన స్తంభం మీదకి ఎగబాకే వీరిగాడు మీకు తెలుసుగా. స్తంభం మీద చివరిగా ఏదో బహుమతిని మూటగట్టి అందుకోమని పోటీ పెడితే దాన్ని అందుకోవడం కోసం వీరిగాడు ఆ స్తంభం మీదకి ఎగబాకాలని ప్రయత్నం చేయడం, పట్టు దొరక జారిపోవడం, అలా అయిపోయింది నా జీవితం. ఇద్దరు కొడుకులున్నారు, ఏ లాభం? ఒక్కడు ప్రయోజకుడు కాలేకపోయాడు. అందుకు కారణం నేనే బాబు. నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం అప్పులు చేసుకుంటూ పోయాను. ఆ ధ్యాసలో పడి పిల్లల్ని సక్రమంగా పెంచలేకపోయాను. ఇదిగో వీళ్ళు ఇలా తయారయ్యారు. రంగయ్య, ఊళ్ళో వాళ్ళకి నీ గురించి నీ కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ మాటలన్నీ అనవసరం. గుళ్ళో గంటను దొంగిలించినట్టు నీ కొడుకు ఒప్పుకుంటాడా లేదా ముందు ఆ విషయం కనుక్కో. ఇక ఇందులో కనుక్కోవడానికే ఉంది ప్రెసిడెంట్ గారు. తల వంచుకు నిలబడ్డాడు అంటే తప్పు చేసినట్టేగా, నోరు మెదపకుండా ఉన్నాడు అంటే నేరం ఒప్పుకున్నట్టేగా. సరే, ఓ పని చెయ్యి, నీ కొడుకు చేసింది నేరమే అయినా నీ మంచితనాన్ని చూసి వదిలేస్తున్నాను. కానీ రేపు ఈ పాటికల్లా ఓ కొత్త గండం చేయించి గుళ్ళో పూజారి గారికి అందించండి. ఆ తర్వాతైనా మగపిల్లలు మారారా? వాళ్ళకి పెళ్లి పేరెంటం చేసావా? లేదమ్మా, అలాంటి వాళ్ళకి పిల్లనివ్వడం అంటే చేతులారా పిల్ల గొంతు కోయడం అవుతుంది. ఏమో, ఎవరికి ఎక్కడ రాసిపెట్టుందో మనకు తెలియదుగా. ఒక్కోసారి ఇంటికొచ్చిన కొడలు పిల్ల అదృష్టవంతురాలైతే కొడుకు అదృష్టం కూడా మారచ్చు. లేదయ్యా, నా పెద్ద కొడుకుని చూశారుగా, వాడు పెళ్లి చేసుకున్నాడు. వాడు అదృష్టం ఏం మారింది? ఎన్నాళ్ళైంది అతని పెళ్లి జరిగి?
అప్పుడే రెండేళ్లు దాటింది. ఆ పెళ్లి కారణంగానే నా బ్రతుకు ఇలా వీధి పాలైంది. ఇడ్లీ ఉప్మా దోశ ఏంటే ఇవాళ ఇన్ని టిఫిన్లు పెట్టేశావు, విశేషం ఏంటి? అవును, ఇవన్నీ కొనక డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను కొనలేదయ్యా, పెద్దోడు తెచ్చాడు. ఆహా, అయితే ఇవాళ రౌడీ మామూలు బాగా వసూలు అయ్యాయన్నమాట. మీరు మరీను మామూలు వసూళ్ళు అయితేనే ఇవన్నీ కొనాలా? లేదంటే ఎవరి పర్సో కొట్టేసి ఉండాలి. ఆ విజయ చిన్న కొడుకు తప్ప పెద్దోడు తెలియదులే. సర్లేండి, మీరు ఎప్పుడు వాడి మీదే విరుచుకుపడతారు. వాణ్ణి దారిలో పెట్టడానికి నేను మార్గం ఆలోచించానండి. వాడికి పెళ్లి చేసేద్దామండి. తా దూర సందులేదు గాని మెడకు డోలట. అది కాదయ్యా, పెళ్ళై పెళ్ళాం వస్తే ఆ రౌడీలతో తిరగడం తగ్గించి ఇంటి పట్టునే ఉంటాడు. నెమ్మదిగా ఏదైనా పని చూసుకుంటాడయ్యా. ఆడికి పిల్లని ఎవరేస్తారని పిచ్చి గాని. పిల్లలు అడిగిగా ఉందయ్యా, నువ్వు ఉంటే చాలు. రాజాపురంలో కృష్ణయ్య లేడు, అదేనయ్యా మనకు దూరపు చుట్టూ కూడా అవుతాడు. వాడు మనకు దూరపు చుట్టూ ఎందుకు అవుతాడే, దగ్గర విరోధం అవుతాడు. మనకున్న పొలంలో ఎకరం నెల వాడు దాంట్లో కలుపుకున్నాడు, వాడు గురించే కదా చెప్పేది. అది ఎప్పుడు మాట, ఇప్పుడు మాత్రం వాళ్ళ పెద్దమ్మాయిని మన పెద్దబ్బాయికి ఇస్తానంటున్నాడయ్యా. వాడు కూడా అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడు. వాడు ఇష్టపడినా నేను మాత్రం ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీడు మాత్రం ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అలాంటప్పుడు నన్ను అడగడం దానికి నా పెద్దకం ఏముంది, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అది కాదయ్యా, ఏవయ్యా చివరకు వాళ్ల పంతమే నెగ్గించుకున్నారు మాస్టారు. 10 రోజులు తిరగకుండానే ఆ పిల్లను వాడు పెళ్లి చేసుకున్నాడు. అందరూ పెళ్లికి వెళ్ళారు, నేను మాత్రం ఇంట్లోనే ఉండిపోయాను. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను వింత మనిషిని చూసినట్టు చూశారు మాస్టారు. పెద్ద కొడుకు పెళ్లి చేసుకుంటుంటే ఎందుకు వెళ్ళలేదో అని ఆరాలు తీశారు. నాకు అవమానం అనిపించి చాలా బాధ కలిగింది మాస్టారు. పెళ్లి చేసుకున్నాక భార్యను తీసుకుని వాడు ఇంటికి వచ్చాడు మాస్టారు. నేను లోపల రావద్దన్నాను, అలా అయితే నా ఆస్తి నాకు పంచివ్వమని గొడవ పెట్టాడు మాస్టారు. చూడు, ఏదో కన్న తండ్రివి కదా అని ఇంతసేపు ప్రాధాయపడి అడుగుతున్నాను. మర్యాదగా మాకు రావాల్సిన వాటా పంచిస్తావా లేదా? వాటానా? ఏం వాటా? ఆస్తిలో వాటా. ఆస్తిలో వాటానా? ఎందుకు ఇవ్వాలి? మేము మీ కన్నబిడ్డలం కాబట్టి, తండ్రిగా ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి. సంతోషం రా, చాలా సంతోషం. ఎందుకంటే తండ్రి కొడుకుల బంధం ఇన్నాళ్ళకైనా గుర్తొచ్చినందుకు. ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? కాయి కష్టం చేసి నీతిగా 4 డబ్బులు సంపాదించి కన్నవాళ్లకు పిడికెడు మెతుకులు పెట్టాలన్న ఆలోచన లేదు నీకు? ఆస్తిలో వాటా కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలి? మీకు ఇవ్వడానికి మీరు సంపాదించి పెట్టిన 100,000 ఇక్కడ లేవు. అక్కడికి నువ్వేదో సంపాదించినట్టు మాట్లాడుతున్నావే, అయినా ఇల్లు ఆస్తి పొలం వగైరా నువ్వు సంపాదించినవి కావు. లేకపోతే మీ తాత సంపాదించినవా? ముమ్మాటికి మా తాత సంపాదించిన ఆస్తులే, అందుకే మర్యాదగా అడుగుతున్నాను. మా వాటా మాకివ్వు, లేకపోతే. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. తాతగారి ఆస్తి మీద తనయులకు మాత్రమే కాదు మనవలకి హక్కు ఉంటుంది. రంగయ్య, నీ పెద్ద కొడుకు అడిగిన దానిలో తప్పు లేదు, ఇక నీ చిన్న కొడుకు అంటావా? ఏడ్చేదానికి మొగుడొస్తే నాకు రాకపోతాడా అని, అన్నకు వాటా వస్తే నాకు రాదా అని కాసు కూర్చున్నాడు. కాబట్టి వాళ్ళకి రావాల్సిందేదో వాళ్ళకి పంపకాలు చేయటమే మంచిది. పంపకాలు ఏమున్నాయని పంపకాలు చేయమంటారు ప్రెసిడెంట్ గారు? మేడలున్నాయా, మిద్దులున్నాయా, కారులున్నాయా, షేర్లున్నాయా, ఎప్పుడు పడిపోద్దో తెలియని ఒక పెంగిటిల్లు, ఎప్పుడు పండుద్దో ఎప్పుడు ఎండుద్దో తెలియని ఒక పొలం చెక్క, ఇవేగా
అవి నీ స్వార్థతం కాదు గనక పిల్లలిద్దరికి పంచివ్వటం ధర్మం. అదేదో మీరే చేసి పుణ్యం కట్టుకోండి బాబు. నేనేది చేసినా ఏం చెప్పినా వాళ్లకు నా పెళ్ళానికి నచ్చదు. రంగయ్య, నీ ఇంటిని పెద్ద కొడుక్కి, పొలాన్ని చిన్న కొడుక్కి పంచివ్వటం న్యాయంగా ఉంటుంది. అట్టాగే బాబు. మీరు ఈ ఊరు పెద్దలు, మీ తీర్పు మేము పాటించాలి. మీరు చెప్పినట్టుగానే నాకున్న ఇంటిని పొలాన్ని వీళ్ళకిచ్చేసి నేను నా భార్య ఏ రోడ్డు పక్కన రోజులు గడిపేస్తాం. అలా చేయమని ఎవరు చెప్పలేదే. తల్లిదండ్రులను పోషించటం పిల్లల బాధ్యత. నీకున్న ఆస్తిని ఆధారాన్ని వాళ్ళిద్దరికి పనిచేస్తున్నావు కనుక వాళ్ళే మిమ్మల్ని పోషించాలి. మంగమ్మ నీ పెద్ద కొడుకు దగ్గరుంటుంది, నువ్వు నీ చిన్న కొడుకు దగ్గరుండు. ఒకవేళ మిమ్మల్ని మీ పిల్లలు సరిగ్గా చూడకపోతే అప్పుడు నువ్వు పంచాయతీకి వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. అంత అవసరం లేదు ప్రెసిడెంట్ గారు, మీరు చెప్పినట్టే చేస్తాం. అమ్మ నాతోనే ఉంటుంది, నాన్న నేను పోషిస్తాను. ఇంకేం రంగయ్య, నీ పిల్లలిద్దరూ ఒప్పుకున్నారు కదా, ఇకెళ్ళిరా. చివరకు ఆ ఇంట్లో నా మాటకు విలువ లేకుండా పోయింది. ఆ పిల్లను వాడు పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆస్తిలో వాడి వాట వాడు పనిచేసుకున్నాడు. అలా నా ఇల్లు రెండుగా చీలిపోయింది. అన్నతమ్ములిద్దరూ వేరైపోయారు, అప్పులు ఆస్తులు పంచుకున్నారు, అలాగే తల్లిదండ్రులు కూడా పంచుకున్నారు. నా భార్య పెద్ద కొడుకు పక్షానికి వెళ్ళిపోయింది, నేను చిన్నాడు వాటాలో ఉండిపోయాను. ఆఖరికి నా ఇల్లు ఊళ్ళో వాళ్ళందరికీ ఓ టూర్కి టాకీస్లా తయారైంది. ఏమండి, బస్సుకి టైం అయింది. అవునవును రంగయ్య, ఇక మేము బయలుదేరతాం. ఏమిటో శుభమాని మన ఊరి దేవుణ్ణి మీరు దర్శించుకోనకు వస్తే నా నష్టజాతకం అంతా వినిపించి మిమ్మల్ని విసిగించినట్టున్నాను. క్షమించాడు బాబు, చాలా కాలం మా ఇంటి ముందు ఉన్నారనే అభిమానంతో నా గూడంతా మీకు చెప్పుకోవాలనిపించి. రంగయ్య, మంగమ్మ ఎలా ఉంది అడిగానని చెప్పి. ఇంకెక్కడ మంగమ్మ బాబు, అది పోయి 6 నెలలైంది. పుణ్యాత్మురాలు నన్ను ఒంటరిగా వదిలేసి తను పసుపు కుంకాలతో వెళ్ళిపోయింది. అయ్యో పాపం, నీకు చాలా కష్టం కలిగిందన్నమాట. పర్వాలేదులే బాబు, నాదే ఉంది. ఈ ముసలి ప్రాణానికి ఎంత ముద్ద దొరకపోదు, కానీ నా దిగులంతా ఒకటే మాస్టారు. ఏంటది? వంశాన్ని ఉద్ధరించాల్సిన కొడుకులు ఇద్దరు కొట్టుకు చస్తున్నారు, చీటికి మాటికి జగడాలు, 4 రోజులకోసారి మధ్యస్థాలు, ఉండడానికి ఇల్లున్నా బ్రతుకంతా వీధి పాలైంది. ఈ వినోద ప్రదర్శన ఇంకెంతకాలం సాగుతుందో అర్థం కావడం లేదు మాస్టారు. మాస్టారు, బస్సుకు టైం అయింది, బయలుదేరండి. వస్తాం రంగయ్య.